सो हाई गाइज दिस इज वंशी वेलकम बैक टू माई चैनल। सो गाइस ఈరోజు వీడియో వచ్చేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు సో బేబీ ఎడిటింగ్ అన్నమాట। సో గైస్ ఇది వచ్చేసి బిఫోర్ ఫోటో అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ ఫోటో అన్నమాట। సో ఇది నేను వినాయక చవితి కంటే ముందు చేయాలి బట్ కుదరలేదు గైస్। సో యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒక పేడ్ వర్క్ అన్నమాట। సో ఇది పేడ్ ఎడిటింగ్ అన్నమాట। సో అదే టైంలో నాకు 2-3 మెంబర్స్ అయితే మెన్షన్ సారీ కామెంట్ అయితే చేశారన్నమాట। సో బేబీ ఎడిటింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి లైక్ ఇప్పుడు మనం కృష్ణుడి ఎడిటింగ్ అయితే ఉంటుంది కదా। సో కృష్ణుడి ఎడిటింగ్, గణేష్ ఎడిటింగ్, సో ఇట్లాంటి చిన్న పిల్లల ఫోటోస్ ఈ విధంగా అయితే చేశారు కదా। సో అట్లాంటి ఎడిటింగ్ చేయమని అడిగారు। సో అదే టైంలో నాకు పేడ్ వర్క్ అయితే వచ్చిందన్నమాట। సో ఈ విధంగా అయితే చేశాను। సో ఇది బిఫోర్ ఫోటో అండ్ ఇది ఆఫ్టర్ ఫోటో అన్నమాట। సో అదే టైంలో నాకు కమెంట్స్ అయితే వచ్చాయి కాబట్టి సో నేను ట్యూటోరియల్ అయితే చేస్తున్నా। సో ఏం లేదు గైస్, సో ఇక్కడ మనకు పిక్సార్ట్లో అప్లికేషన్లో అయితే చేస్తున్నాను అనమాట। సో పిక్సార్ట్ అప్లికేషన్లో ఫోటో అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆటో డెస్క్ స్కెచ్ బుక్ అండ్ లైట్ రూమ్ వచ్చేసి రీటచ్ పర్పస్ అనమాట। సో రీటచ్ కోసం అయితే 2 యాప్స్ అయితే యూస్ చేశాను। సో మొత్తం పిక్ వచ్చేసి మనకు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే యూస్ చేశాను అనమాట। సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం కానీ దానికంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోండి। సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది। సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం। You're a superhero. సో గైస్ నేను ఫస్ట్ పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా। సో సింపుల్గా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా। సో పిక్సార్ట్ అప్లికేషన్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను। సో మీరు ప్లే స్టోర్ అప్లికేషన్ యూజ్ చేసినా ఏం పర్వాలేదు, సింపుల్గా ప్లే స్టోర్ అప్లికేషన్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట। సింపుల్గా ప్లస్ సింబల్ అయితే ఉంది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చి ఎడిట్ ఫోటో అనే ట్యాప్ మీద ట్యాప్ చేయండి। సో ఎడిట్ ఫోటో అనే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్ ఇక్కడ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా। సో ఫస్ట్ ఇక్కడ మీకు ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి। సో గైస్ వీడియో వచ్చేసి కొంత లెంతీగా ఉంటుంది, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి। సో మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో మీ ఒరిజినల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారు కదా ఫస్ట్. సో సింపుల్గా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యాడ్ ఫోటో అని చెప్పేసి టూల్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా యాడ్ ఫోటో అనే టూల్ మీద ట్యాప్ చేయండి. సో యాడ్ ఫోటో అని చెప్పేసి టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను కొన్ని పిఎన్జెస్ అయితే ఉంటాయి గైస్. సో ప్రతి ఒక్క పిఎన్జెస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తానమాట, సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ ఫస్ట్ పిఎన్జి వచ్చేసి సో సింపుల్గా దీన్ని అయితే సెలెక్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఈ పిఎన్జి అయితే ఉంది కదా, సింపుల్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్లిప్ రొటేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా, ఇది సింపుల్గా థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ తీసుకుంటాను ఈ విధంగా. సో గైస్ ఈ విధంగా థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ తీసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా ఏం చేస్తున్నా అంటే ఈ విధంగా ఇక్కడ ముక్కు దగ్గర నోజ్ దగ్గర అయితే ప్లేస్ చేస్తున్నాను ఈ విధంగా. సో ఇక్కడ మీకు కరెక్ట్ అర్థం కాకపోతే సింపుల్గా ఈ విధంగా జూమ్ చేసుకొని కూడా ఈ విధంగా అయితే కరెక్ట్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే సింపుల్గా నోజ్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నాం గైస్. సో సింపుల్గా ఈ విధంగా నోజ్ దగ్గర ప్లేస్ చేసిన తర్వాత సింపుల్గా ఏం చేస్తున్నాంటే సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చిస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇస్తున్నా. సో యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ నేను మెటీరియల్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకు ఇది విగ్ అయితే ఉందన్నమాట. సో హెయిర్ అయితే ఉందన్నమాట. సో ఈ హెయిర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, సింపుల్గా డౌన్లోడ్ అయితే వేసుకోవచ్చు అనమాట. మీరు సింపుల్గా దీన్ని వచ్చేసి ఈ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నా గైస్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా వచ్చేటట్టు సింపుల్గా మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే ప్లేస్ చేస్తున్నా. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన మీకు ఎరేజర్ సింబల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ, ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో ఎరేజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా అయితే జూమ్ అయితే చేసుకోండి గైస్. సో ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ ఈ విధంగా అయితే ర్యాండమ్లీ ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో మీరు చూడొచ్చు ఈ విధంగా. సో మొత్తం ఈ విధంగా అయితే ఎరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు రీస్టోర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో రీస్టోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సో ఈ విధంగా వచ్చేటట్టు పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా రీస్టోర్ అయితే చేసుకోండి గాయ. సో ఈ విధంగా మీకు చెవు కూడా పోకుండా ఈ విధంగా పర్ఫెక్ట్ ఈ విధంగా రీస్టోర్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇక్కడ మళ్ళీ ఎరేజర్ సింబల్ అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు వైట్ అయితే ఉంది కదా ఇక్కడ విగ్ దగ్గర, సో ఈ వైట్ కూడా సింపుల్గా ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి గాయ. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేసింది మొత్తం. సో మొత్తం రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి ఈ పిఎన్జి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఫ్లిప్ రొటేట్ చేసుకొని ఇట్ సైడ్ అయితే రొటేట్ చేసుకుంటున్నా. సో రొటేట్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని కూడా ఈ విధంగా జూమ్ ఇన్ అయితే చేస్తున్నా. సో సేమ్ టు సేమ్ ఇది ఎలా పెట్టినామో సింపుల్గా సెకండ్ది కూడా ఈ విధంగా అయితే పెట్టేసేయండి. సో ఫస్ట్ వన్ ఏ సైజులో అయితే పెట్టేసినామో సెకండ్ వన్ కూడా అదే సైజులో పెట్టేసుకొని ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఎరేజర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇన్వర్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా ఇన్వర్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఇన్వర్ట్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రీస్టోర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ రీస్టోర్ అయితే చేసుకోండి. జస్ట్ ఇక్కడ మనకు టీత్ వచ్చేటట్టు ఈ విధంగా అయితే రీస్టోర్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కొంచెం రీస్టోర్ అయితే చేసుకోండి. సో బస్ ఈ విధంగా ఇక్కడ కొంచెం రీస్టోర్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా రీస్టోర్ చేసుకుంటారు కదా, సింపుల్గా ఈ విధంగా రీస్టోర్ చేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత
सो ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తే సో సింపుల్ ఈ విధంగా అయితే జరుపుకోవచ్చు అన్నమాట సో నేను పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి సింపుల్ గా రైట్ క్లిక్ అయితే చేస్తున్నా సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇస్తున్నా సో యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో మళ్ళీ నేను ఇక్కడ మెటీరియల్స్ ఏదో ఓపెన్ చేసుకుంటున్నా సో నెక్స్ట్ png వచ్చేసి మనకు ఇదే అన్నమాట सो దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఆఫ్ పిక్ ని ఈ విధంగా అయితే జూమ్ ఇన్ చేసుకోండి సో ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత మనకు png అయితే ఉంది కదా సింపుల్ గా ఈ విధంగా చిన్నగా జూమ్ అవుట్ చేసుకోండి సో ఈ విధంగా జూమ్ అవుట్ చేసుకొని సింపుల్ ఆ మీ ఇక్కడ మీ ఫేస్ అయితే చూడొచ్చు గైస్ సో ఫేస్ ఎంత ఉందో అంత దగ్గట్టు ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ అయితే ప్లేస్ చేసుకోండి సో మరి ఎక్కువ చిన్నగా పెద్దగా ప్లేస్ చేసుకుంటే కూడా మనకు పర్ఫెక్షన్ అయితే ఉండదన్నమాట సో సింపుల్ ఆ ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట మీరు సింపుల్ ఆ ఈ విధంగా చేసుకొని ఒక 2-3 టైమ్స్ కరెక్ట్ గా చూసి ఈ విధంగా అయితే ప్లేస్ అయితే చేసుకోండి గైస్ సో నేను ఇంకోసారి అయితే చూస్తున్నా ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి గైస్ సింపుల్ ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్ రైట్ క్లిక్ అయితే చేయండి సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి సో యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లాస్ట్ సారీ ఇక్కడ మనకు సో ఇక్కడ మనకు జ్యువెలరీ png కూడా ఉందన్నమాట సో ఈ జ్యువెలరీ వచ్చేసి సింపుల్ ఈ విధంగా అయితే రొటేట్ చేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్ అయితే ప్లేస్ చేసుకోండి గైస్ సో ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్న సింపుల్ ఆ సో ర్యాండమ్లీ ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ చేయండి ఇప్పుడు ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఎరేజర్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మొత్తం ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకోండి ఫస్ట్ సో సింపుల్ ఈ విధంగా మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రీస్టోర్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి రీస్టోర్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని సో పర్ఫెక్ట్ ఈ విధంగా సో పర్ఫెక్ట్ సింపుల్గా ఈ విధంగా అయితే చేసేసుకోండి అన్నమాట సో ఈ విధంగా కరెక్ట్ మనకు బ్యాక్ సైడ్ ఉండేటట్టు బ్యాక్ సైడ్ ఉన్నట్టు ఈ విధంగా అయితే చేసుకోండి కొంచెం ఎరేజర్ వేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్ గా ఈ విధంగా అయితే చేస్తున్నాను అన్నమాట సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఎరేజర్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది ఉంది ఇదైతే ఉంది కదా సో దాన్ని బ్యాక్ సైడ్ లాగా కనిపించాలంటే సో ఈ విధంగా ఇది ఎంత ఉందో అంతవరకు ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి సో ఐ హోప్ గైస్ మీకు అర్థమయ్యే ఉంటది అనుకుంటా సింపుల్ ఇది ఎంత ఉందో అంతవరకు అయితే ఎరేజ్ చేసుకుంటే సో పర్ఫెక్ట్ గా అది బ్యాక్ సైడ్ ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తది అన్నమాట సో సింపుల్ ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత సింపుల్ రైట్ క్లిక్ అయితే చేయండి సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి సో యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు లాస్ట్ ఒక png అయితే ఉందన్నమాట సో ఇది సో దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే సింపుల్ ఈ విధంగా అయితే జూమ్ ఇన్ చేస్తున్నా సో ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకొని సింపుల్ ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నా సో గైస్ మీరు చూడొచ్చు సో సింపుల్ ఈ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నా సో ఇక్కడ ప్లేస్ చేసుకొని సింపుల్ ఇక్కడ మీరు ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా మళ్ళీ సో సారీ ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ ఇస్తున్నా ఎరేజర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఈ విధంగా అయితే సో సింపుల్ ఈ విధంగా ర్యాండమ్లీ ఈ విధంగా అయితే ఒకసారి డ్రాగ్ అయితే చేస్తున్నా అనమాట సో సింపుల్ ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత సో ఎరేజర్ని సెలెక్ట్ చేసుకుంటున్నా హార్డ్నెస్ వచ్చేసి 15 పెట్టేసుకోండి గైస్ సింపుల్ సో సారీ ఇక్కడ 15 పెట్టేసుకోండి అండ్ ఒపాసిటీ కూడా 15 పెట్టేసుకోండి సో ఈ విధంగా పెట్టేసుకొని సింపుల్ ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి సో దట్ మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట సో రీస్టోర్ కూడా అంతే పెట్టేసుకోండి రీస్టోర్ పెట్టేసుకొని ఈ విధంగా రీస్టోర్ కూడా ఈ విధంగా అయితే చేసుకోండి సో దట్ మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట సో ఈ విధంగా చేసుకొని సింపుల్ రైట్ క్లిక్ అయితే చేయండి సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్ రైట్ క్లిక్ అయితే చేయండి మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే png ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి సో దాన్నే ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్లిప్ రొటేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇట్ సైడ్ అయితే రొటేట్ చేసుకోండి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి అట్ సైడ్ రొటేట్ అవుతుంది మనకు సో సింపుల్ ఇట్ సైడ్ రొటేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ విధంగా సింపుల్ జూమ్ ఇన్ చేసుకోండి సో ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకొని ఇట్ సైడ్ అయితే పెట్టేసుకుందాం సో గైస్ చూసారు కదా సింపుల్ ఈ విధంగా అయితే ఇట్ సైడ్ అయితే పెట్టేసుకోండి ఇదొకటి సో సింపుల్ ఈ విధంగా ఇట్ సైడ్ పెట్టేసుకున్న తర్వాత సింపుల్ దీన్ని కూడా ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ చేయండి సో ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని వచ్చేసి ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా సో ఈ విధంగా ఎరేజర్ సో సారీ ఈ విధంగా ఎరేజ్ చేసుకున్న తర్వాత సింపుల్ రైట్ క్లిక్ అయితే చేయండి సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా కొంచెం జూమ్ ఇన్ చేసుకొని ఇక్కడ మాకు పర్ఫెక్ట్ రాలేదు సో ఇక్కడ మనకు ఒరిజినల్ చోవ్ అయితే కనిపిస్తుంది కదా సో అది కనిపించినట్టు ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే ప్లేస్ అయితే చేసుకుంటున్నా సో గైస్ ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు సింపుల్ రైట్ క్లిక్ అయితే చేసేయండి సో గైస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు పిక్సెల్ రెట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ సో ఈ విధంగా స్క్రోల్ చేస్తే మీకు డ్రా అనే టూల్ అయితే ఉంటుంది డ్రా టూల్ మీద ట్యాప్ చేయండి సో పైన 3 డాట్స్ సింబల్ అయితే ఉంది కదా దాని మీద ట్యాప్ ఇచ్చి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే సింపుల్ మీ గ్యాలరీలోకి ఫోటో అయితే సేవ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ మీకు సేవ్ అయిన ఫోటో అయితే ఉంటుంది కదా సింపుల్ సేవ్ అయిన ఫోటో అయితే ఉంటుంది కదా సింపుల్ సేవ్ అయిన ఫోటో సెలెక్ట్ చేసుకొని షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో అయితే పిక్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి గైస్ సో ఆటోడెస్క్ స్కెచ్ బుక్లో పిక్ ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా చూపించిన తర్వాత సింపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే ఉంది కదా సో సారీ ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ అయితే ఉంది కదా థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్మాక్ డగ్ ఇక్కడ మీరు నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి స్మాక్ డగ్ ఆప్షన్లో సో ఈ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెటింగ్లో వచ్చేసి సో సైజ్ వచ్చేసి 7 or 8 పెట్టేసుకోండి ఫ్లో స్ట్రెంత్ వచ్చేసి 8 పెట్టేసుకోండి గైస్ సో ఫ్లో స్ట్రెంత్ సేమ్ పెట్టేసుకోండి 8% పెట్టేసుకోండి సో సైజ్ వచ్చేసి మినిమం ఒక 10 దాకా పెట్టేసుకోండి 7, 8, 10 ఆ విధంగా అయితే పెట్టేసుకోండి సో ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ మీరు ఫేస్ నుంచి ఈ విధంగా అయితే ఇక్కడ డ్రాగ్ చేసుకోండి గైస్
సో ఇక్కడ మనకు సైజ్ కొంచెం పెద్దగా పెట్టేసుకుందాం. సో 16-18 దాకా పెట్టేసుకుందాం. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫేస్ని ఈ విధంగా ఇక్కడైతే వేసుకోండి. సో ఇది ఈ విధంగా అయితే మొత్తం మనకు ఈ విధంగా కలిసిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ కూడా ఉంది కదా, సో దీన్ని కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. సో నేను వీడియో వచ్చేసి కొంచెం ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేసా, సో దట్ మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ చూసారు కదా, సో ఈ విధంగా అయితే స్కెచ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇక్కడ మీకు ఈ పార్ట్ అయితే ఉంది కదా, సో ఈ పార్ట్ అయితే ఉంది కదా, సో ఈ పార్ట్ దగ్గర, సో ఇక్కడ నేను అండు అయితే కొట్టేసా, ఈ పార్ట్ దగ్గర మనకు హెయిర్స్ ఇట్లా మనకు హెడ్ మీద పడేటట్టు సో ఈ విధంగా అయితే ఎరేజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చెవుల దగ్గర అయితే మిస్ కావద్దు గైస్. సో చెవుల దగ్గర కూడా హెయిర్స్ పడేటట్టు సో ఈ విధంగా అయితే జస్ట్ సింపుల్గా ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు చూసారు కదా నేను ఫాస్ట్ మోషన్ అయితే పెట్టాను. సో ఈ విధంగా జస్ట్ ఇయర్స్ దగ్గర ఒకసారి చూడండి మీరు. సో ఇయర్స్ దగ్గర అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు ఫోర్హెడ్ అయితే ఉంటుంది కదా, సింపుల్గా ఫోర్హెడ్ దగ్గర కూడా ఈ విధంగా అయితే హెయిర్స్ పడినట్టు సో ఈ విధంగా అయితే స్కెచ్ అయితే చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా స్కెచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ దాని మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ మీకు షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి, అదర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో గైస్ అదర్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ అయితే టైం పడుతుంది, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి. సో ఫ్యూ సెకండ్స్ అయితే టైం అయితే తీసుకుంటుంది అది సింపుల్గా. సో టైం తీసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ మీకు లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఫోటో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సో గైస్ లైట్ రూమ్లోకి ఫోటో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో లైట్ రూమ్ అప్లికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో మోడ్ ఏపీకి అనమాట సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా లైట్ రూమ్ అప్లికేషన్లోకి ఫోటో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది గైస్. సో ఇక్కడ మీకు కింద టూల్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు సెలెక్టివ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సో నేను మరీ చెప్తున్నా, సో కింద డిస్క్రిప్షన్లో మోడ్ ఏపీకి అయితే ఉంది గైస్. సో ఒకవేళ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న లైట్ రూమ్ అప్లికేషన్లో అయితే సో ఇక్కడ మీకు సెలెక్టివ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఫస్ట్ టూల్ అయితే ఉంది కదా, అండ్ సెలెక్టివ్ టూల్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు హీలింగ్ టూల్ అయితే ఉంటుంది. సో ఈ టూల్స్ వచ్చేసి ఈ టూ టూల్స్ మనకు రావు గైస్. సో మనకు ఓన్లీ మోడ్ ఏపీకల్లోనే వస్తాయి అనమాట. సో ఓన్లీ ప్రీమియం వర్షన్లోనే వస్తాయి. సో మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న లైట్ రూమ్ అప్లికేషన్లో అయితే రావు. మళ్ళీ కింద కమెంట్స్ అయితే చేయకండి, సో సెలెక్టివ్ ఆప్షన్ రావట్లేదు బ్రో అని చెప్పేసి. సో నేను అందుకే ఆల్రెడీ మోడ్ ఏపీకి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో సింపుల్గా దాంట్లో అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా సెలెక్టివ్ అనే ఆప్షన్ అయితే సెలెక్టివ్ అనే టూల్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట మీకు. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ అయితే ఉంది కదా పైన, సింపుల్గా ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో ప్లస్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత కలిసి మీకు 3 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫస్ట్ బ్రష్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో సింపుల్గా బ్రష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్రష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఫోటోని ఈ విధంగా అయితే జూమిన్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఫోటోని జూమిన్ చేసుకున్న తర్వాత సో ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీకు ఫేస్ పైన ఈ విధంగా అయితే ఇక్కడ ప్లస్ సింబల్ మీద ట్యాప్ అయ్యండి, బ్రష్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని జూమిన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ మీరు ఫేస్ అయితే ఉంది కదా, సో జస్ట్ ఇక్కడ ఫేస్ పైన ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు డ్రాగ్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది అనమాట మొత్తం. సో జస్ట్ ఇక్కడ మీకు చెవులు అయితే ఉన్నాయి కదా, సో చెవుల దగ్గర మొత్తం ఫేస్ దగ్గర అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు తొండం అయితే ఉంది కదా, సో ఈ తొండం దగ్గర సింపుల్గా ఈ విధంగా అయితే జస్ట్ ఈ విధంగా అయితే మీరు డ్రాగ్ చేస్తే మీకు రెడ్ కలర్లో అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు చేతులు కూడా ఉన్నాయి కదా, సింపుల్ అయితే చేతుల దగ్గర కూడా ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి సింపుల్గా ఒకసారి. సింపుల్గా ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ విధంగా ఫోటోని జూమ్అవుట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా జూమ్అవుట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సింపుల్గా కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు టెంప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటే సో మీకు అర్థమైపోతుంది ఎంత పెట్టేసుకుందామని చెప్పేసి. నేను +5 అయితే పెట్టేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనకి టింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో టింట్ వచ్చేసి ఈ విధంగా -15 అయితే పెట్టేసుకుంటున్నాం గైస్. సో హ్యూవీ అవసరం లేదు. సో సాచురేషన్ ఉంటుంది, డిక్రీజ్ చేస్తే మనకు బ్లాక్ అయిపోతుంది మొత్తం, ఇంక్రీజ్ చేస్తే మనకు కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఆరెంజ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సింపుల్గా నేను ఇది వచ్చేసి ఒక 20% అయితే పెట్టేసుకుంటున్నాను, +20 అయితే పెట్టేసుకుంటున్నాం. సో +20 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు కలర్ అయితే ఉంటుంది గైస్. సింపుల్ ఇక్కడ మీరు కలర్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు +35 అయితే పెట్టేసుకున్నాను సాచురేషన్, +33, 34, 35 ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నా. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని పక్కకు ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో ఇంకోటి లైట్ టూల్ అయితే ఉంటుంది అనమాట. సో సన్లైట్ లాగా అయితే ఉంటుంది అనమాట అది. సో టూల్ అయితే ఉంటుంది అలాగా. సో దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోజర్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చేసి టూ టైమ్స్ ఇట్ సైడ్ మనకు ప్రెస్ చేస్తే 0.16 అయితే వస్తుంది అనమాట. సో 0.16 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా మనకు. సింపుల్గా కాంట్రాస్ట్ వచ్చేసి +80 అయితే పెట్టేసుకోండి గైస్.
సో సారీ ప్లస్ 60 అయితే పెట్టేసుకోండి. సో ప్లస్ 60 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ హైలైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో హైలైట్స్ వచ్చేసి ఇది కూడా ప్లస్ 60 పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు సాచురేషన్ ఆప్షన్ అయితే ఉంది కదా, సాచురేషన్ వచ్చేసి ప్లస్ 20 అయితే పెట్టేసుకుంటున్నారు ర్యాండమ్గా. సో ప్లస్ 20 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా మనకి ఇక్కడ. సో సింపుల్గా వైట్స్ అనే ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా ప్లస్ 10 అయితే పెట్టేసుకుంటున్నా. సో ప్లస్ 10 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లాక్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో నెక్స్ట్ బ్లాక్స్ ఆప్షన్ వచ్చేసి సింపుల్గా -5 అయితే పెట్టేసుకుంటున్నా. సో ఈ విధంగా -5 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకు స్క్వేర్ షేప్ టూల్ అయితే ఉంది కదా, బాక్స్ షేప్ టూల్. సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి టెక్స్చర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మనకు. ఫస్ట్ సింపుల్గా టెక్స్చర్ వచ్చేసి ఎంత పెట్టేసుకుంటారు అంటే ఇక్కడ ప్లస్ 5 అయితే పెట్టేసుకోండి గాయ్స్. సో +5 పెట్టేసుకున్న తర్వాత క్లారిటీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా క్లారిటీ వచ్చేసి ఇది కూడా +5 అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు డిహేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా డిహేజ్ వచ్చేసి మనకు అవసరం లేదు, సింపుల్గా 0 అయితే పెట్టేసుకోండి. సో 0 పెట్టేసుకున్న తర్వాత దాని పక్కకు ఇంకోటి మనకు ట్రయాంగిల్ టూల్ అయితే ఉంటుంది అన్నమాట. సో దాన్ని సెలెక్ట్ చేసుకో. నాయిస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో మనకు నాయిస్ వచ్చేసి సింపుల్ అయ్యేది ఎంత పెట్టేసుకుంటారు అంటే నాయిస్ వచ్చేసి +20 అయితే పెట్టేసుకోండి కదా. సో +20 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు షార్ప్నెస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ. సో షార్ప్నెస్ వచ్చేసి సింపుల్గా దీన్ని వచ్చేసి +30 అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా +30 పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు చూడొచ్చు ఆఫ్టర్ బిఫోర్. సో ఇక్కడ మనకు ఫేస్ ఒక కలర్ అండ్ తొండం ఒక కలర్ అయితే ఉండే. సో మనకు లైట్ రూమ్ రీటచ్ చేసిన తర్వాత సింపుల్గా ఈ విధంగా అయితే అయిపోయింది. సో మనకు సేమ్ అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ మళ్ళీ లైట్ టూల్ అయితే క్లిక్ చేసుకోండి. సో లైట్ టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పోజర్ 1 టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, కాంట్రాస్ట్ వచ్చేసి సింపుల్గా +30 అయితే పెట్టేసుకోండి. +30 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు హైలైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో సింపుల్గా హైలైట్స్ వచ్చేసి ఇది +20 పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు షాడోస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో షాడోస్ వచ్చేసి -10 అయితే పెట్టేసుకోండి కదా. సింపుల్గా -10 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ మనకు వైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా వైట్స్ వచ్చేసి 0 పెట్టేసుకోండి. వైట్స్ ఏం అవసరం లేదు మనకు. మనకు బ్లాక్స్ అనే ఆప్షన్ -5 పెట్టేసుకోండి. అండ్ దాని పక్క కలర్ టూల్ సెలెక్ట్ చేసుకొని మిక్స్ మీద ట్యాప్ చేయండి. సో మిక్స్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత మనకు డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయన్నమాట. సెకండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆరెంజ్ కలర్. సో సెకండ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యూవీ సాచురేషన్ లూమియన్స్ అయితే ఉంది కదా, సింపుల్గా లూమియన్స్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోండి గైస్. సో లూమియన్స్ వచ్చేసి ఎంత పెట్టేసుకుంటున్నాను, నేను జస్ట్ 30 పెట్టేసుకుంటున్నాను. సో సారీ 30 కూడా అవసరం లేదు, జస్ట్ 25 అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా 25 or 26 అయితే పెట్టేసుకోండి. 25 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఎల్లో కలర్ అయితే ఉంది కదా, ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోండి. సాచురేషన్ వచ్చేసి మొత్తం డిక్రీజ్ చేసుకుంటున్నాం. సో ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ మనకు బెర్షీట్స్ అయితే ఉన్నాయి కదా, సో అదే బ్లాక్ కలర్ పెట్టేసుకుంటే కొంచెం లుక్ అయితే కొడుతుంది మనకు. ఎందుకంటే మొత్తం మనకు ఫోకస్ మొత్తం మనకు బాడీ మీద కొడుతుంది, మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది కదా, ఫోకస్ మొత్తం బాడీ మీద ఉంది కాబట్టి. సో బ్లాక్ వచ్చేసి పెడితేనా, సో మనకు లుకింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ కొడుతుంది. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ దీని గ్రీన్ కలర్ సాచురేషన్ కూడా సింపుల్గా -100 అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకు స్కై బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా స్కై బ్లూ కలర్ వచ్చేసి +60 అయితే పెట్టేస్తున్నా. సింపుల్గా +60 పెట్టేసుకున్న తర్వాత డార్క్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు డార్క్ బ్లూ ఎక్కడ ఉంది ఫోటోలో, అండ్ ఇక్కడ మనకు డ్రెస్ కలర్ డార్క్ బ్లూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పిల్లో ఆర్ బెర్షీట్ అయితే బ్లూ కలర్ అయితే ఉంది కదా, సో అది ఇంక్రీజ్ అయితే అవుతుంది అనమాట. సింపుల్గా +50 అయితే పెట్టేసుకుంటున్నాను. సో +50 పెట్టేసుకున్న తర్వాత పర్పుల్ కలర్ సాచురేషన్ వచ్చేసి ఇది కూడా 45 అయితే పెట్టేసుకుంటున్నాను. సింపుల్గా డన్ మీద ట్యాప్ ఇస్తున్నాను. సో డన్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు స్క్వేర్ షేప్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో స్క్వేర్ షేప్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టెక్స్చర్ అవసరం లేదు, సో క్లారిటీ అయితే ఉంది కదా. సింపుల్గా క్లారిటీ వచ్చేసి సింపుల్గా +10 అయితే పెట్టేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మనకు విగ్నెట్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సింపుల్గా విగ్నెట్ వచ్చేసి సింపుల్గా -10 అయితే పెట్టేసుకుంటున్నాను. సో సింపుల్గా -10 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు మిడ్ పాయింట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా మిడ్ పాయింట్ వచ్చేసి ఇది -40 అయితే పెట్టేసుకుంటున్నాను. సో -40 పెట్టేసుకున్న తర్వాత ట్రయాంగిల్ టూల్ మీద ట్యాప్ ఇస్తున్నా. సో ట్రయాంగిల్ టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత షార్పింగ్ మినిమం 2% ఇంక్రీజ్ చేసుకుంటే కింద అన్ని అన్లాక్ అయితే అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ నాయిస్ రిడక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది గైస్. సింపుల్గా నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇక్కడ 35 అయితే పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకు కలర్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇది కూడా 35 అయితే పెట్టేసుకుంటున్నా. సో 35 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు డీటెయిల్ వచ్చేసి 50 అయితే ఉంటుంది గైస్. సింపుల్గా 60 పెట్టేసుకోండి. అండ్ స్మూత్నెస్ కూడా 50 ఉంటుంది, సింపుల్గా 60 అయితే పెట్టేసుకోండి. సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేయండి. సో మనకు ఇక్కడ టూల్స్ అయితే క్లోజ్ చేస్తున్నా. సో టూల్స్ క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. సో నేను బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా, జస్ట్ లైట్ రూమ్ రీటచ్ వచ్చేసి చూపిస్తా. సో ఇది బిఫోర్ అనమాట అండ్ ఇది ఆఫ్టర్ అనమాట. సో మీరే చూడొచ్చు, సో డిఫరెన్స్ మీరే చూడొచ్చు. సో బిఫోర్ ఎట్లా ఉంది, మనకు తొండం ఒక కలర్, ఫేస్ ఒక కలర్, అండ్ మొత్తం బ్లర్ మనకు డిమ్ అయితే ఉంది కదా. అండ్ రిటచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీరు. సో ఆఫ్టర్ పిక్ అయితే చూడండి. సో ఈ విధంగా మొత్తం మనం లైట్ రూమ్ రీటచ్లోనే ఉంటుంది అనమాట. సో నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, స్కిప్ చేయకండి గైస్, మొత్తం వీడియో చూడండి అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సింపుల్గా మనకు పైన మనకు షేర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ ఇస్తే సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాని మీద ట్యాప్ ఇస్తే మీ ఫోటో అనేది సింపుల్గా మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్, ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.